హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 10th క్లాస్ రాస్తున్న అదే రియల్ నెంబర్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఉన్నటువంటి లాస్ట్ ఎక్సర్సైజ్ 1.5లో ఉన్నటువంటి 9th సమ్ను మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మనం చూసుకున్నట్లయితే లాగ్ టూ రేషనలా ఇరేషనలా, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే లాగ్ టూ రేషనలా నెంబర్ ఇరేషనల్ నెంబర్ మనము చూడాలి ఫ్రెండ్స్. అలాగే లాగ్ 100 రేషనల్ ఆర్ ఇరేషనల్ అంటే లాగ్ 100ని కూడా మనము రేషనలా ఇరేషనల్ నెంబర్ టెస్ట్ చేసి ఒకసారి ఆన్సర్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి సమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, లాగ్ టూ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అని అడిగాడు ఫ్రెండ్స్. అంటే లాగ్ టూ అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా మనం ఒకసారి టెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే మనం దీన్ని సపోజ్ లాగ్ టూ బేస్ 10 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ దెన్, అంటే లాగ్ టూ బేస్ 10 అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుంది, లాగ్ టూ బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఎక్స్కి ఈక్వల్ చేస్తాం, అంటే ఒక లాగ్ టూ బేస్ 10 వాల్యూ అనేది ఎక్స్ అనే రేషనల్ నెంబర్ అనుకుందాం ఫ్రెండ్స్. బట్ ఇది ఎలా ఉంది, లాగర్థమిక్ ఫామ్ కాబట్టి లాగర్థమిక్ ఫామ్ నుండి మనము ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే సంవర్గమాన రూపం నుండి ఘాతాంక రూపంలోకి మనం మార్చేటప్పుడు లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ దెన్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. అంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఫార్ములా అనేది లాగ్ రూపంలో ఏమవుతుంది, లాగ్ ఎన్ బేస్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ విధంగా మనం దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్గా రాసినట్లయితే 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 అవుతుంది ఫ్రెండ్స్. 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ మీరు 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది మీరు సరిగ్గా అవగాహనతో చూసినట్లయితే 10 పవర్లో ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నా దాని విలువ మనకు 2తో సమానం అవ్వదు ఫ్రెండ్స్. అంటే 10 పవర్ 1 తీసుకున్నా 10 అవ్వాలి దాని వాల్యూ, 10 పవర్ 2 తీసుకుంటే 100 అవుతుంది. బట్ 10x ప్లేస్లో ఉన్నటువంటి విలువ ఎంత మనం తీసుకున్నా ఇక్కడ 10 పవర్లో ఉన్న విలువ అనేది 2కి అనేది ఈక్వల్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మనము ఎక్స్ యొక్క ఏ విలువకు కూడా 10 పవర్లో ఉన్న విలువ 2కి ఈక్వల్ అవ్వదు. కాబట్టి ఆటోమేటిక్గా లాగ్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ని రాసేవచ్చు ఫ్రెండ్స్. అదే మనం ఇంగ్లీష్ మీడియంలో రాసినట్లయితే ఎక్స్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 దెన్ లాగ్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. అంటే లాగ్ టూ బేస్ 10 అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకున్నారు, దాన్ని ఈక్వల్ టు ఎక్స్తో ఈక్వల్ చేశారు. ఇది మనకు సంవర్గమాన రూపం అంటే లాగర్థమిక్ ఫామ్. దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్గా రాసేటప్పుడు 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ ఎక్స్ యొక్క ఏ విలువకు కూడా 10 పవర్లో ఉన్న విలువ 2తో ఈక్వల్ అవ్వదు. కాబట్టి ఎక్స్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 దెన్ లాగ్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకే ఫ్రెండ్స్, 2 లాగ్ 100 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. సేమ్ ఫ్రెండ్స్, ఇది కూడా మనము లాగ్ 100 బేస్ 10 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ దెన్, ఇక్కడ లాగ్ 100 బేస్ 10 రేషనల్ నెంబర్ అనుకున్నారు కాబట్టి దీన్ని ఎక్స్తో ఈక్వల్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్స్ అనే రేషనల్ నెంబర్ దీని యొక్క విలువ అనేసి అనుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడు మీరు చూసినట్లయితే లాగ్ 100 బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి దీని యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమవుతుంది, 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 100 అవుతుంది ఫ్రెండ్స్. 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 100 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా మనము ఫార్ములా రాసుకున్నట్లయితే లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ దెన్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్, అంటే లాగర్థమిక్ ఫామ్ నుండి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనమాట. అప్పుడు 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 100 అయితే దెన్ 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 10 పవర్ 2గా రాయొచ్చు ఫ్రెండ్స్. 100ని ఎలా రాయొచ్చు, 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు బేసిస్ ఈక్వల్ కొని ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి హియర్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఇక్కడ 2 అనేది మనకేమవుతుంది, ఒక నార్మల్ నేచురల్ నెంబర్ అరే రేషనల్ నెంబర్ దెన్ ఆటోమేటిక్గా లాగ్ 100 ఏమవుతుందంటే లాగ్ 100 ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది ఫ్రెండ్స్.
So log 100 a rational number out. Log 100 is a rational number out. And x 10 power x equal to 10 square and cut alternative ga x value em ochindi oka rational number ochindi kabatti automatically log 100 value mana find out chesukovachu then automatically em avutundi log 100 anedi rational number avutundi friends okay friends video ardhamainatlayite like cheyandi mee mitrulaku kuda share cheyandi friends okay bye.